హాయ్ స్టూడెంట్స్ ఈరోజు వీడియోలో మనం రేపు మనకి జరగబోతున్నటువంటి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ ఎగ్జామ్ జరిగిన తర్వాత మనకి పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో ఆ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది ఆ పేపర్ వాల్యుయేషన్ జరిగేటప్పుడు క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ మీరు రాసినటువంటి ఆన్సర్స్కి సంబంధించి మార్క్స్ అనేవి ఎలా ఎలాట్ చేస్తారు అంటే క్వశ్చన్స్కి అనేవి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చే వాటిని మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూషన్ అంటాము ఈ షీట్లు దగ్గర పెట్టుకొని మీరు రాసినటువంటి క్వశ్చన్స్కి మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట సో క్వశ్చన్స్కి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా అలాట్ చేస్తారు ఆన్సర్ ఎంతవరకు రాస్తే మార్క్స్ అలాట్ చేస్తారు ఏం రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి మార్క్స్ ఇచ్చే విధానం ఏంటి అని చెప్పేసి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం దానికి సంబంధించి ఉన్నదాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూషన్ అంటాము మనకి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ వ్యాల్యూషన్ ప్రకారమే క్వశ్చన్ పేపర్లో మీరు రాసినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మార్క్స్ ఇవ్వడం జరుగుతుందనమాట సో ఎలా రాస్తే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు మీరు ఎంత రాస్తే ఏ ఏ పార్టీకి ఏ ఏ మార్క్స్ ఎలక్ట్ చేస్తారనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ఆల్రెడీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే పేపర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కరెక్షన్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అనమాట అందుట్లో ఏంటి అంటే ఎనీ రెలివెంట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఎనీ రెలివెంట్ ఆన్సర్ అదర్ ద మెన్షన్డ్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మే మేబీ యాక్సెప్ట్ అండ్ గివెన్ గ్రేట్ అంటే క్వశ్చన్కి రాసినటువంటి ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ వ్యాల్యూషన్ ఏదైతే ఉందో దానిలో లేకపోయినా అట్ ద సేమ్ టైం అయితే రెలివెంట్ ఆన్సర్ అయితే మార్క్స్ అనేవి అవార్డ్ చేయటం జరుగుతుంది అట్లాగే ఒకవేళ మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నైంటీన్ అండ్ హాఫ్ వచ్చాయనుకోండి దాన్ని రౌండ్ చేసి ట్వంటీకి రౌండ్ చేస్తారనమాట ఒకసారి లాస్ట్ ఇయర్ గత మేలో జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ జరిగిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ దిద్దిన తర్ దిద్దడానికి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ వ్యాల్యూషన్ ఏదైతే ఉందో దానినే నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను దానిలో ఫర్ సపోజ్ సెక్షన్ ఏ వచ్చేసరికి మనకి ఫైవ్ అంటే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ ఇంటూ టూ దానిలో క్వశ్చన్ వన్ టు ఫైవ్కి ఆన్సర్స్ అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి వచ్చేసరికి ఇక్కడ ఇలా మీరు రాసిన దాంట్లో ఏదైనా సరే సర్ఫింగ్ మాస్టర్ ఉన్నా బెతానీ హమీల్టన్ ఉన్నా ద సర్ఫింగ్ మాస్టర్ ఉన్నా బెతానీ హమిల్టన్ ఉన్నా ఇలా ఉంటే మీకు టూ మార్క్స్ అవార్డ్ చేస్తారనమాట నెక్స్ట్ నెక్స్ట్ అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఇలా ఒక సింగిల్ సెంటెన్స్లో రాస్తే దానికి టూ మార్క్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి త్రీ ఫోర్ ఫైవ్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో మీరు ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ సిఏ ఏదైతే ఉందో ఆప్షన్ పెట్టడంతో పాటు ఆన్సర్ కూడా రాయండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకసారి సి కొన్నిసార్లు వేరే ఆల్ఫాబెట్లా కనపడవచ్చు కలిసిపోవచ్చు ఒకదాని బదులు ఒకటి ఆల్ఫాబెట్ పెట్టడం వల్ల మర్చిపోవచ్చు అలా కాకుండా ఇలా ఆన్సర్ కూడా రాయటం ఏదైతే ఉందో అది మంచి విధానం ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూష దానిలో ఆప్షన్తో పాటు ఆన్సర్ కూడా రాస్తుంది చూసారా సో మీరు కూడా ఇట్లాగే ఆన్సర్ కూడా రాయండి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ కూడా ఇలా ఆన్సర్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ టు ఎయిట్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ వాటికి కూడా ఆప్షన్తో పాటు ఇక్కడ ఆన్సర్ మెన్షన్ చేశారు పేపర్ వాల్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదురుగుంటే ఇది దగ్గర పెట్టుకునే మీకు కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ అయిపోయింది క్వశ్చన్ నెంబర్ లెవెన్ టు ఫిఫ్టీన్ వచ్చేసరికి హెడ్డింగ్ మీద క్వశ్చన్ ఉంటుంది కదా ఇదిగో ఇలా నెక్స్ట్ ట్వెల్త్ దాని కూడా అక్కడ అడిగిన క్వశ్చన్కి అక్కడ ఫిగర్ మెన్షన్ చేయడం జరిగింది థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆప్షన్తో పాటు ఆన్సర్ కూడా రాశారు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేసరికి ఫైండ్ అవుట్ ద ట్రూ స్టేట్మెంట్ ఆ ట్రూ స్టేట్మెంట్ ఆప్షన్ పెట్టడంతో పాటు అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట సో మీరు కూడా ఇట్లా రాస్తే ఫుల్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు సెక్షన్ సారీ సెక్షన్ బి గ్రామర్ అండ్ వెకాబులరీ వచ్చేసరికి ఖమ్మం ద సెంటెన్స్ ద సెంటెన్స్ జస్ట్ ఆ ఇచ్చినటువంటి వర్డ్ని వరకు రాసి వదిలేకుండా ఇక్కడ ఫుల్ సెంటెన్స్ రాయాలి నెక్స్ట్ సెవెంత్ సెవెంటీన్త్ వన్ వచ్చేసరికి వాయిస్ వాయిస్లో మనకి ఇక్కడ టూ ఆన్సర్స్ ఇచ్చారు అంటే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ ఆబ్జెక్ట్గా తీసుకుని సెంటెన్స్ ఫ్రేమ్ చేసినా లేకపోతే రిమైనింగ్ పార్ట్ని చివరిలో రాసి సెంటెన్స్ ఫ్రేమ్ చేసినా సరే ఇలా ఆన్సర్ ఇవ్వడం జరిగింది కాబట్టి రెండింటిలో ఏ ఆన్సర్ రాసినా సరే మీకు మార్క్స్ ఎలా చేయడం జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ అట్లాగే లింకర్స్ యాజ్ అనే దాంతో యాజ్ అనేది స్టార్టింగ్లో అంటే రీజన్ ఏదైతే ఉందో దాని ముందు కలిపి మనం రాస్తాము అది స్టార్టింగ్లో రాసినా సరే మార్క్స్ ఇస్తారు అట్ ద సేమ్ టైం యాజ్ అనేది ఏదైతే ఉందో అవి వాక్డ్ ఫాస్ట్ అని ముందు స్టార్ట్ చేసి దాని తర్వాత నుంచి ఇలా యాడ్ చేసినా సరే కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది యాజ్ స్టార్టింగ్లో రాస్తేనే మార్క్స్ ఇస్తారా అని చెప్పేసి అలా కాకుండా రీజన్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ పార్ట్లో స్టార్ట్ చేసినా సరే మార్క్స్ ఇస్తారు అంటానికి మీకు ఇదే ఉదాహరణ నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆప్షన్తో పాటు ఆన్సర్ కూడా రాశారు చూడండి మీరు కూడా రేపు ఎగ్జామ్లో ఇలాగే రాయండి నెక్స్ట్ ట్వంటీ వచ్చేసరికి వెర్ ఫామ్స్ ఆప్షను ఆన్సర్ రెండు రాశారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ మీ ఇక్కడ కనిపిస్తుంది అలాట్ చేసినటువంటి మార్క్స్ అనమాట అట్లాగే ట్వంటీ వన్ వచ్చేసరికి యూ షుడ్ వేర్ ద మాస్క్ ప్రాపర్లీ ఇది యాక్చువల్గా ఆ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అలా కాకుండా ఎనీ రెలవెంట్ ఆన్సర్ మేబీ యాక్సెప్టెడ్ అండ్ గివెన్ ఫుల్ మార్క్స్ అంటే ఆ కాంటెస్ట్కి తగినటువంటి ఆన్సర్గా యాక్ యాక్సెప్ట్ చేసే ఎటువంటి ఆన్సర్ రాసినా సరే మీకు టూ మార్క్స్ ఇస్తారన్నమాట నెక్స్ట్ కుడ్ యూ టెల్ మీ వాట్ ద ఫేర్ టు విజయవాడ ఇక్కడ కూడా సేమ్ అదే మెన్షన్ చేస్తున్నారు ఎనీ రెలివెంట్ ఆన్సర్ యాక్చువల్గా అదే ఆన్సర్ అదే మీనింగ్ వచ్చే ఆన్సర్ మీరు ఏది రాసినా సరే మీకు ఫుల్ అవార్డ్స్ అనేవి అంటే ఫుల్ మార్క్స్ అనేవి అవార్డ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ట్వంటీ సిక్స్లో మనకి రైట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయవి ఆ ఏబిసిడి అనే ఆప్షన్తో పాటు ఆన్సర్స్ కూడా రాశారు నెక్స్ట్ ఓవెల్ క్లస్టర్స్ వచ్చేసరికి వాళ్ళ మిస్సింగ్ లెటర్స్ డైరెక్ట్గా రాశారు నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ వచ్చేసరికి సెఫిక్సెస్ ఏవైతే రాశారు ఒక్కొక్క దానికి ఇక్కడ మార్క్స్ ఎన్నో కూడా చూపిస్తున్నారు మనకి నెక్స్ట్ ట్వంటీ నైన్ రాంగ్ లిస్ట్ వాడు లిస్టులు వన్లో ఏంటిది లిస్ట్ టూలో ఏంటర్ ఆంగ్లీష్పెల్ట్ వర్డ్ దాన్ని రీరైట్ చేసినటువంటి ఆన్సర్స్ అనమాట డిక్షనరీ ఎంట్రీలో నెక్స్ట్ థర్టీ వన్ ఇచ్చినటువంటి పుట్టా వర్డ్స్ అండర్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్లో అప్పుడు డూప్లికేట్ వర్డ్స్ రైమింగ్ వర్డ్స్ ఇచ్చారు హెడ్డింగ్ కింద రాసినటువంటి ఆన్సర్స్ ఇవి థర్టీ టూ వచ్చేసరికి మ్యాచింగ్ ఆర్డర్ మీరు కూడా ఇలా మ్యాచింగ్ ఆర్డర్ రాస్తే సరిపోతుంది ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసరికి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ దాంట్లో మీకు మార్క్స్ ఎలా ఇస్తారు అంటే కాన్వర్సేషన్కి డైరెక్ట్గా ఆన్సర్ అంటూ ఏ ఉండదు మీరు రాసిన దాన్ని బట్టి ఇక్కడ మార్క్స్ ఇస్తారనమాట అవే చెప్తున్నారు ఇక్కడ ఎవాల్యూషన్ ఇండికేటర్స్ అని చెప్పేసి యూజింగ్ డైలాగ్స్ యాప్ట్ టు ద కాంటెక్స్ట్ ఇచ్చిన దానికి తగిన విధంగా డైలాగులు రాయాలి యూజింగ్ ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ సీక్వెన్స్ ఆర్డర్ ఒక వరుస క్రమం డైలాగులు ఏవైతే ఉన్నవి ఒక వరుస క్రమంలో లేదా ఉన్నాయా అనేది ఆర్డర్ ప్రకారం మార్క్స్ లాట్ చేస్తారు యూజింగ్ డిస్కోర్స్ మార్కర్స్ అండ్ అప్రాప్రియేట్ క్వశ్చవ్ డివైజెస్ డిస్కోర్స్ మార్కర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో తగినటువంటి డైలాగులు ఒక ఆర్డర్లో కనుక రాయాలి సస్టైనింగ్ ద కాన్వర్సేషన్ విత్ సోషల్ నామ్స్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్స్ ఈ అన్ని స్కిల్స్తో పాటు స్పెల్లింగు పంక్చువేషను అండ్ క్యాపిటలైజేషన్ ఇవన్నీ చూసి మీకు టెన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవార్డ్ చేయడం జరుగుతుంది అలా కాకుండా డైరీ ఎంట్రీ కూడా సేమ్ డైరీ ఎంట్రీ కూడా అంతే డైరీ ఎంట్రీ అనేది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పర్సనల్ రిఫ్లెక్షన్స్ కాబట్టి అవి ఉపయోగించారా లేదని చూస్తారు లాంగ్వేజ్ అప్రాపరేట్ టు ద మూడ్ సాడ్ అయితే సాడ్ హ్యాపీ అయితే హ్యాపీ దానికి తగ్గట్టు లాంగ్వేజ్ ఉందా లేదా సెల్ఫ్ క్రిటిసిజం అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే డైరీ ఎంట్రీలో ఆ వ్యక్తి తను తాను నిందించుకోవడమో లేకపోతే తన తను తనకి సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మెన్షన్ చేశారా లేదా మెయింటైనింగ్ కోహరెన్స్ అంటే ఆర్డర్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్స్ దానిలో స్పెల్లింగ్ పంచువేషను క్యాపిటలైజేషన్ ఇవన్నీ కూడా చూస్తారనమాట ఇవన్నీ ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే టెన్ మార్క్స్ అనేవి అవార్డ్ చేయడం జరుగుతుంది ఇక లెటర్ రైటింగ్లో వచ్చేసరికి వెయిటింగ్ చూసి మీకు మార్క్స్ అలాడ్ చేయడం జరుగుతుందంటే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి కాంటెస్ట్కి తగిన విధంగా ఉందా లేదా లెటర్ రైటింగ్ ఫార్మేట్ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యారా లేదా ఏదైతే హింట్స్ ఇచ్చారో ఆ ఆర్ట్లో ఉన్నటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో సీక్వెన్షియల్లీ ఒక వర్ష ప్రగామంలో ఉన్నాయో లేదా ఆర్డర్ ఏదైతే ఉందో అది మెయింటైన్ మెయింటైనింగ్ కోహరెన్స్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ అంటే స్పెల్లింగ్ పంక్చువేషను క్యాపిటలైజేషన్ ఇవన్నీ కూడా ఫాలో అయ్యారా లేదా అని చూసి వీటిని బట్టి మీకు మార్క్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ స్కెచ్కి మీకు మార్క్స్ ఎలా అలాట్ చేస్తారు అంటే ప్రెజెంటింగ్ రెలవెంట్ ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పర్సన్ ఆ పర్సన్కు సంబంధించినటువంటి రెలవెంట్ ఐడియాస్ సమాచారం ఏదైతే ఉందో అవి సరిగ్గా ప్రజెంట్ చేశారా లేదా ఆర్గనైజింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డేటా ఒక వరుస క్రమంలో ఏ అంటే మనకి బయోస్కెచ్కి ఈ ఫైవ్ ఉంటాయి ఇంట్రడక్షన్ అని ఎడ్యుకేషన్ అని నెక్స్ట్ అవార్డ్స్ ఆనర్స్ నెక్స్ట్ డేట్ డీటెయిల్స్ ఇట్లా ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఒక క్రమ క్రమ పద్ధతిలో అరేంజ్ చేశారా మెయింటెనింగ్ కోహరెన్స్ యూజింగ్ కోహసివ్ డివైజెస్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ సేమ్ స్పెల్లింగు పంక్చువేషను అండ్ క్యాపిటలైజేషన్ ఇవన్నీ ఫాలో అయ్యారా లేదా అని ఇవన్నీ చూసి మార్క్స్ అలాట్ చేస్తారు నెక్స్ట్ డబుల్హెచ్ క్వశ్చన్స్కి దానిలో డైరెక్ట్గా ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ ఇట్లా లాస్ట్ ఇయర్ మనకి సావిత్రి ట్రిబ్యూట్ లెసన్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది ఈ ఫైవ్ కూడా యాక్చువల్గా రావాల్సింది ఇవి అట్లా కాకుండా మళ్ళీ కింద కూడా మనకి నోట్ ఇచ్చారు ఎనీ రెలవెంట్ ఆన్సర్ మేబీ యాక్సెప్టెడ్ అండ్ గివెన్ ఫుల్ మార్క్స్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ బి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ దీనిలో వచ్చేసరికి సేమ్ మనం దాటి చెప్పినే ఉంటాయి ఇవన్నీ ఫాలో అయ్యారా లేదని చూసి మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దీనిని మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అంటాము అంటే ఒక పేపర్ ఏదైతే ఉందో పేపర్ వాల్యుయేషన్ చేయడానికి వాల్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క పేపర్స్ ఇచ్చి వీటిని ఆధారంగా చేసుకొని మీకు మార్క్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని పేపర్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది ఓకే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం